నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. గ్రామాల అభివృద్దికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని జనసేన ప్రధాన కార్యదర్శి బోనబైన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 23న ఒక్కరోజే 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించడమే దీనికి నిదర్శనమని చెప్పారు. గుంటూరులోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం పంచాయతీలకు కేంద్రం కేటాయించిన నిధులను పక్కదారి పట్టించిందని విమర్శించారు. గ్రామ సర్పంచులకు అధికారాలు తిరిగి ఇస్తూ గ్రామాల అభివృద్దికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని బోనబోయిన వివరించారు. మన రాష్ట్రంలోనే కాక ఒకేసారి ఇన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం అనేది ఇప్పటి వరకు కూడా భారతదేశం మొత్తం మీద కూడా మొట్టమొదటిసారిగా మేధావులను చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం ఏ విధంగా పంచాయతీలు నిర్వీర్యం చేసి వారికి ఉన్నటువంటి అధికారాలని వారు అనుభవించకుండా వారు అధికారంతో గ్రామంలో ఉన్నటువంటి సంపదని కానివ్వండి, వారి గ్రామానికి వచ్చే ఆదాయాన్ని కానివ్వండి, గ్రామంలో అభివృద్ధి చేసే కార్యక్రమంలో కూడా ఎక్కడా కూడా వారిని పక్కదారి పట్టించి వారందరూ కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ మంత్రివర్యులుగా ప్రతి గ్రామానికి కూడా వారికి అధికారాలు ఇవ్వాలి, గ్రామ సర్పంచ్కి అధికారాలు ఇవ్వాలి, గ్రామంలో ఉన్నటువంటి నాయకులే గ్రామ ప్రజలే వారి అభివృద్ధి వారే చేసుకోవాలని ఒక ఆకాంక్షతో మంచి సదుద్దేశంతో గ్రామ సభలు నిర్వహించబడి. గుంటూరులో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కందుల పండుగగా జరిగాయి. మల్లారెడ్డి నగర్లోని ఇస్కాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సకల శుభాలు కలగాలంటూ స్వామిని దర్శించుకుని భక్తులు వేడుకున్నారు. కృష్ణతత్వాన్ని తెలుపుతూ ఇస్కాన్ ప్రతినిధులు భజనలు ప్రవచనాలు చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. సత్తెనపల్లి పట్టణంలోని వివిధ ప్రదేశాల్లో రంగా కాలనీ, శిశుమందిర స్కూల్ ఆవరణలో, అలాగే వడ్డవల్లిలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో మాజీ మంత్రి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమరావతి రోడ్లోని రాధాకృష్ణ దేవాలయంలో 30వ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాధాకృష్ణుని దర్శించుకునేందుకు స్థానిక భక్తులు తరలివచ్చారు. ఈ నెల 27వ తేదీన ఉట్టి కొట్టడం, స్వామివారి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. పేదలకు అన్నం పెట్టని వ్యక్తులు అన్నా క్యాంటీన్ల గురించి విమర్శించడం సిగ్గుచేటని జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మండిపడ్డారు. జనసేన జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేదలకు 5 రూపాయలకే అన్నం పెడుతుంటే దానిని తప్పు పట్టడానికి అంబటి రాంబాబుకు నోరు ఎలా వస్తుందని దుయ్యబట్టారు. అనవసరంగా నోరు పారేసుకుంటే వైసీపీకి ప్రజలే మరోసారి బుద్ది చెబుతారని హెచ్చరించారు. అంబటి రాంబాబు అనే వ్యక్తి గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.
ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో, ఏం చేస్తాడో తెలియని విషయం కాదు. ఇవాళ అన్నా క్యాంటీన్ల ద్వారా బలహీన వర్గాలకు కానీ, లేదంటే పల్లెటూరు నుంచి వచ్చి పట్టణాల్లో పనిచేసుకునే వాళ్ళకి కానీ ఒక మంచి సౌకర్యం అది. పొద్దున్నే వాళ్ళు ఇంట్లో లెగిసి వాళ్ళ క్యారేజీ పెట్టి పంపించేదానికి టైం లేని వాళ్ళందరూ కూడా ఇవాళ ఉదయాన్నే లెగిసి పనికి వచ్చేసి విరామ సమయంలో అక్కడికి వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి భోజనం చేస్తున్నారు. దానికి ఏదంటారా, కుళ్ళుకుంటున్నాడని. ఆ కుళ్ళుకునే మనస్తత్వం ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంతకుమించి ఏం మాట్లాడతారంట? అంతకుమించి ఏం మాట్లాడారు కదా. ఒకసారి రాంబాబు గారు వచ్చి అక్కడ తిని చూస్తే తెలిసింది దానికి ఏంటి అనేది. ఎందుకంటే ఒక కడుపుబ్బరం, మేమేం చేయలేకపోయాము, ఎంతసేపు మా నాయకుడు దోసుకునే దగ్గర మిగిలిపోయాడు, మమ్మల్ని కూడా ఏమి చేయనివ్వకుండా యదవలన చేశాడు మమ్మల్ని, మమ్మల్ని అందరూ యదవలన చేయబెట్టే కదా మేము ఈ రకంగా వాడిపోయాము అని అక్కసు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడలేక ఈ అమ్మ కంట మీద పెట్టాడు. రాయపాటి ఓవర్సీస్ 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, గుంటూరు పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మన్నం శివనాగ మల్లేశ్వరరావు, గుంటూరు జిల్లా తెలుగు విద్యార్థి అధ్యకులు మన్నవ వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గడిచిన 3 సంవత్సరాల్లో సుమారు 800 మంది విద్యార్థులను ఇతర దేశాలకు పంపి వారికి కావలసిన అడ్మిషన్ ప్రాసెస్, లోన్ ప్రాసెస్ అంతా చాలా పకడ్బందీగా చేసి రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కన్సల్టెన్సీగా రాయపాటి ఓవర్సీస్ సక్సెస్ అవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. గత 2 సంవత్సరాలలో HDFC క్రెడిట్ల వారి సహకారంతో రాయపాటి ఓవర్సీస్ లో చేరిన విద్యార్థులు 150 కోట్లకు పైగా ఎటువంటి ష్యూరిటీ లేకుండా విద్యార్థులకు అందించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా రాయపాటి అమృతరావు మాట్లాడుతూ, రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సేవలను అందిస్తామని తెలిపారు. గడిచిన 3 సంవత్సరాలలో విద్యార్థులకు తల్లిదండ్రులకు మాపై నమ్మకం ఉంచి మా దగ్గరకు వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గత 3 సంవత్సరాలుగా దాదాపు 800 మంది విద్యార్థుల్ని విదేశాల్లో చదువుకోవడం కోసం పంపించడం జరిగింది వీరు ఈ సంస్థ ద్వారా. వారందరూ ఉన్నత చదువులు చదువుకొని మంచి భవిష్యత్తు కోసం వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థ విద్యార్థుల భవిష్యత్తు కోసం. దాదాపు గడిచిన 3 సంవత్సరాల్లో ఎడ్యుకేషనల్ లోన్ మీద 150 కోట్ల వరకు ఇప్పించడం జరిగిందండి. వీళ్ళు ఒక్క మా పెదకూరపాడు నియోజకవర్గంలోనే దాదాపు 29 కోట్లు ఇప్పించడం జరిగింది. అంటే పిల్లలకి చదువుకోవడం కోసం ఫర్దర్ స్టడీస్కి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చదువుకోవాలి, అట్లానే దానికి సంబంధించిన ఫీజులు కట్టుకోవడానికి సరైన లోన్స్ సౌకర్యం గురించి కానీ వివరాలు తెలియజేసి వారి భవిష్యత్తు కోసం పాటుపడుతున్న అమృతరావుకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పటికీ 150 కోట్లు వారు స్వచ్ఛందంగా ఇది వాళ్ళకి ఇచ్చి విదేశాలకు పంపించడం జరిగింది. సో ఇది చాలా అద్భుతమైన పరిణామం అండి. ఒక్క పశ్చిమ నియోజకవర్గంలోనే 12 కోట్లు దాకా మనకి లోన్స్ HDFC వారు విద్యార్థులకు అందించడం జరిగింది. విదేశీ యానం చేయించేలాగా అక్కడ వారికి మంచి యూనివర్సిటీస్తో మంచి విద్యను అందేలాగా రాయపాటి ఓవర్సీస్ వారు మంచి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు వెళ్ళిన 800 మంది కూడా అద్భుతమైన మంచి పొజిషన్లో ఉన్నారు అని ఆకాంక్షిస్తూ ఉన్నాము. ఇదే విధంగా వీరు మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలి. ఈరోజు పిల్లల అభిలాష ఏదైతే విదేశీ విద్య చేయాలనే అభిలాష ఏదైతే ఉందో దానికి సంపూర్ణంగా ఇలాంటి వారి యొక్క సహాయ సహకారాలు ఉండడం వల్ల వారి ఆకాంక్షలు తీరుతూ ఉన్నాయి. ఈరోజు మధ్యతరగతి అలాగే పేదవారు ఉన్నత విద్య కోసం ఫారెన్ వెళ్ళి చదువుకోవాలంటే ఎంతో ఇబ్బందులు పడేటువంటి తరుణంలో వాళ్ళందరికీ కూడా HDFC బ్యాంక్ తరఫున పెద్ద ఎత్తున లోన్ల సదుపాయాలు కల్పించి వాళ్ళందరూ కూడా ఇంట్లో పరిస్థితులను బట్టి కాకుండా వారు చదువుకునే ఒక అవకాశాన్ని కల్పించినటువంటి రాయపాటి ఓవర్సీస్ వారికి 3వ సంవత్సరం యానివర్సరీ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతూ 3వ వార్షికోత్సవంలోకి రావడం, అలాగనే ఇప్పటికి 800 మంది విద్యార్థుల్ని ఇతర దేశాలకు పంపడంలో కీలక పాత్ర వహించడం, అలాగనే లోన్లు కూడా దాదాపుగా 150 కోట్లు ఎటువంటి ష్యూరిటీ లేకుండా అరేంజ్ చేయటం, అలాగనే మా ప్రియమిత్రుడు ప్రవీణ్ గారి నియోజకవర్గంలో 29 కోట్లు విద్యార్థులకు ఎటువంటి ష్యూరిటీ లేకుండా రుణాలు అందజేయటం, ఇలాంటి అన్నిట్లో కూడా ఈ ఓవర్సీస్ ముందుంది. ఇప్పుడు దాకా
భవిష్యత్తులో కూడా ఇలాగనే ఇంకా మరింతగా విద్యార్థులకు సేవలు అందిస్తూ మరింత ముందుకు పోవాలని ఈ రాయపాటి ఓవర్సీస్ 3వ సంవత్సరంలోకి వచ్చిన సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు తెలుపుతూ, గడిచిన 3 సంవత్సరాల్లోనే ఈ రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కన్సల్టెన్సీగా రాయపాటి ఓవర్సీస్ ఎదగడం చాలా ఆనందంగా ఉంది. దానికి సహకరించిన స్టాఫ్కి కానీ మా టీముకు కానీ మిత్రులకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ రాష్ట్రంలో 4 బ్రాంచీలు మావి ఉన్నాయి. రానున్న సంవత్సరం కల్లా ఈ సేవలు మరింత వేగవంతం చేసి 7-8 బ్రాంచీలు తిరుపతి, నెల్లూరు, నరసరావుపేట, ఖమ్మం పెట్టి మేము ఇంకా ముందుగా గడిచిన 2 సంవత్సరాల్లో 150 కోట్లు లోన్లు ఇచ్చాము. రానున్న 2 సంవత్సరాల్లో కనీసం దాన్ని 2,000 కోట్ల రూపాయలు లోన్లు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఎవరైనా చదువుకోవాలనుకొని డబ్బులు లేక ఇతర దేశాలు పోయి ఇబ్బంది పడే ఒక్కళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండకూడదని, ఎవరికైనా లోన్ కావాలంటే మా సంస్థను ఆశ్రయించవచ్చు అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎడ్లపాడు మండలం చెంగీజ్ ఖాన్ పేటలోని నవనీత బాలకృష్ణ స్వామి దేవస్థానంలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు పరుచూరి సత్యనారాయణాచార్యులు ఆధ్వర్యంలో నవనీత బాలకృష్ణ స్వామికి స్నాపన విశేష పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో చెన్నుపల్లి శివయ్య ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు స్వామిని దర్శించుకున్నారు. ఈ నెల 27వ తేదీన గ్రామోత్సవంలో గరుడ వాహనంపై రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. శాంతి సమాజ నిర్మాణమే ధ్యేయంగా భావిస్తున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మానవ సేవకు ప్రతిరూపమైన మదర్ తెరిసా జన్మదినం సందర్భంగా లక్ష్మీపురం నందుగల మదర్ తెరిసా విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. యుగోస్లేవియాలో జన్మించిన మదర్ తెరిసా భారతదేశంలో స్థిరపడి పేద ప్రజలకు నిస్వార్థమైన సేవలు అందించారని మానవతా చైర్మన్ పావులూరి రమేష్ తెలిపారు. ప్రపంచంలోని 123 దేశాల్లో 610 శాఖలతో మిషన్ ఆఫ్ చారిటీస్ తరపున అనేక మంది పేద ప్రజలకు సేవలందించి నోబుల్ శాంతి బహుమతి, భారతరత్న లాంటి అవార్డులు అందుకున్నారని కార్యదర్శి కె సతీష్ తెలిపారు. నిర్మల్ హృదయ సిస్టర్స్ బహుజన మహాసభ నిర్వాహకులు భగత్ సింగ్ మరియు విజయ్ కుమారితో పాటుగా మానవతా కోశాధికారి టీవీ సాయిరామ్, పి సుధాకర్, అనంతరామయ్య తదితరులు మదర్ తెరిసాకు నివాళులర్పించారు. బహుజన మహాసభ నిర్వహిస్తున్న పేదల పాఠశాలలో చదువుతున్న పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గుంటూరులో మొట్టమొదటిసారిగా సఫైర్ క్లినిక్ ను ప్రారంభించడం జరుగుతుందని డాక్టర్స్ తెలిపారు. ఈ సఫైర్ క్లినిక్ లో డెంటల్, ఈఎన్టీ, న్యూట్రిషన్, సైకాలజీ, స్కిన్ అండ్ హెయిర్ కి సంబంధించిన అన్ని రకాల సేవలు ఒకే చోట అందుబాటులో ఉంటాయని డాక్టర్ రమణి, డాక్టర్ నవీన, ప్రియాంక, మౌనిక తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, పెనమలూరి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొని సఫైర్ క్లినిక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అందరికీ అందుబాటు ధరల్లో అధునాతన సదుపాయాలతో ఈ క్లినిక్స్ ను ప్రారంభిస్తున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సఫైర్ హాస్పిటల్స్ పేరుతో మరి హాస్పిటల్స్ లో ఈఎన్టీ, స్కిన్, హెయిర్, డెంటల్, న్యూట్రిషన్ మొత్తం కూడా ఒకే చోట మరి లభ్యమయ్యే విధంగా ఈ హాస్పిటల్ పెడతాం అనేటువంటిది సంతోషించదగినటువంటి విషయం. ఎందుకంటే ఈఎన్టీకి ఒక చోట, స్కిన్కి ఒక చోట, హెయిర్కి ఒక చోట,
మళ్ళీ న్యూట్రిషన్ చోట ఇవన్నీ కూడా వెళ్ళే పని లేకుండా అన్నీ కలిపి ఒకే చోట మంచి డాక్టర్స్ మంచి ఎక్విప్మెంటు లేటెస్ట్ ఎక్విప్మెంట్తో కలిపి ఈ హాస్పిటల్ పెట్టినందుకు ఈ నలుగురు ఎంటర్ప్రినర్స్ని కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. నేను జపాన్ సౌత్ కొరియాలో కూడా చూశాను 80-90% కాస్మెటాలజీ మీద ఫైనాన్షియల్గా ఎక్కువ షాపులు కానీ మార్కెటింగ్ కానీ సేల్స్ కానీ ఎక్కువ దాని మీద ప్రాధాన్యత అక్కడ ఉన్న మహిళల్లో చూశాను. ఈరోజు ఇక్కడ కూడా మన రాష్ట్రంలో మొట్టమొదటి క్లినిక్ ఈ రోజున ఇక్కడ ప్రారంభించడం జరిగింది. హెయిర్ దగ్గర నుంచి బ్యూటీ మీద ఎక్కువ నలుగురు కలిసి ఈరోజు ఇక్కడ ఈ హాస్పిటల్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మన రాష్ట్రంలో మొట్టమొదటి క్లినిక్ విజయవంతంగా వీళ్ళు ఈరోజు ప్రారంభించడం జరిగింది. తప్పకుండా ఎక్కువ సక్సెస్ అవుతారని వారికి కూడా నా యొక్క గ్రీటింగ్స్ చెప్తూ సెలవు తీసుకుంటాం. ఇందులో మనకి వచ్చేసరికి డెంటల్, ఈఎన్టీ, న్యూట్రిషన్, సైకాలజీ అండ్ స్కిన్ అండ్ హెయిర్ని కూడా ఇంక్లూడ్ చేశాము. ఇది ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్కే కాకుండా అందరికీ అవైలబుల్ ఉండే ధరల్లో మంచి మిషనరీతో పెట్టడం జరిగింది. డాక్టర్ నవీన గారు డెంటల్ అండ్ మిగిలిన స్పెషలైజేషన్స్ అందరూ, డాక్టర్ హారిక అందరూ, డాక్టర్ తమీమ్, మన ఫిల్లర్స్, బోటాక్స్ ఇవి కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లో, అది కూడా గుంటూరులో మొట్టమొదటిసారిగా జరుగుతుంది. హైదరాబాద్లో చూసి ఇన్స్పైర్ అయ్యి మేము నలుగురం కలిపి పెట్టడం జరిగింది. సో అందరూ దగ్గరుండి వచ్చి ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. గుంటూరు రింగ్ రోడ్లోని సిద్ధార్థ గార్డెన్స్లో ఆదివారం పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ 55 వసంతాల ఉత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రవచనకర్త డాక్టర్ గరికపాటి నరసింహారావు, శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు, చలనచిత్ర నిర్మాత అశ్విని దత్, దర్శకులు వైవీఎస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు రింగ్ రోడ్లోని సిద్ధార్థ గార్డెన్స్లో ఆదివారం పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ 55వ వసంతాల ఉత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రవచనకర్త డాక్టర్ గరికపాటి నరసింహరావు, శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు, చలనచిత్ర నిర్మాత అశ్విని దత్, దర్శకుడు వైవీఎస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఏందంటే నేషనాలిటీ, టీ అంటే తెలుగు, ఆర్ అంటే రసస్ఫూర్తి అని చమత్కార రంజకంగా 6 పద్యాలు చెప్పి ఎన్టీఆర్ చలనచిత్ర వ్యక్తిత్వం, రాజకీయ చతురులను వివరణాత్మకంగా విశ్లేషించి చెప్పారు. నా దేశంతో చలనచిత్ర రంగ ప్రవేశం చేసిన ఎన్టీఆర్ దేశభక్తితో జీవితం అంతా గడిపి ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. పౌరాణికంగా ఆయన పోషించిన పాత్రలన్నీ దైవభక్తి సమ్మిళితాలని, వ్యక్తిత్వం విషయంలో ఆయనను మించి క్రమశిక్షణతో మెలిగిన వ్యక్తులు ఎవరూ కనిపించరన్నారు. 40 సంవత్సరాల వయసులో కురువృద్ధుడు, భీష్మాచార్యుడి వేషం వేసి ప్రేక్షకులను మెప్పించడం ఆయనకే చెల్లిందన్నారు. పాలపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలుగు కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని వివరించారు. ఎన్టీఆర్ అంటేనే, ఎన్ అంటే నేషనాలిటీ, టీ అంటే తెలుగు, ఆర్ అంటే రసస్ఫూర్తి, ఈ మూడు కలిపిన మహానుభావుడు ఎన్టీఆర్. మన దేశమున పాదమోని నట పద్మశ్రీ పురస్కారియై, నట పద్మశ్రీ పురస్కారియై, ఘన పౌరాణిక తత్వ జానపద సంఘశ్రేష్ఠ చారిత్రక ప్రణుతింగాంచిన పాత్రలన్నిటినీ, ఘన పౌరాణిక తత్వ జానపద సంఘశ్రేష్ఠ చారిత్రక ప్రణుతింగాంచిన పాత్రలన్నిటినీ ఔరాయంచు మెప్పించి తీవు, ఔరాయంచు మెప్పించి తీవు, అనఘా స్వర్గమునేలు పాత్రగొనినావా, స్వర్గమునేలు పాత్రగొనినావా, రమరాయ ప్రభో. ఒక రాముడుగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, రావణ బ్రహ్మగా, ఒకే రాజు పాత్ర అయినా, ఒక బడిపంతులు వేషమైనా, అన్ని పాత్రల్లో కూడా ఇమిడిపోయే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. రాముడు వేషం వేస్తే రాముడిలాగా ఉన్నాడు, దుర్యోధను వేషం వేస్తే గంభీరం, రావణాసుడు పాత్ర వేశాడు, రాజు పేదలో పేదవాడి పాత్ర వేశాడు, ఉమ్మడి కుటుంబంలో మంచి పాత్ర వేశాడు. ఇలా రకరకాల పాత్రలు
నాకు తెలిసి ప్రపంచంలో ఇన్ని పాత్రల్లో జీవించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే లేరే అనిపిస్తుంది నాకు. ఉన్నారో తెలియదు కానీ నా నా దృష్టిలో మాకు లేరే అనిపిస్తుంది. ఏం బ్యానర్ పెడుతున్నావు అన్నారు. నేను ఏం బ్యానర్ అనుకోలేదండి, ఏదైనా ఈ సినిమాకి అన్నీ మీరే చేయాలి అన్న. వెంటనే ఆయన తలదిప్పటి పక్క చూసి కృష్ణుడి మెడలో వైజయంతి ఆ మాలను చూసి కృష్ణుడి మెడలో ఉంటే అది ఎప్పటికీ వాడిపోదు, అది పెట్టుకున్నప్పుడల్లా ఎవరికి ఎప్పుడు అసలు ఏ సందేహం వచ్చినా ఏ సందర్భం వచ్చినా అది అదే నెరవేరుస్తుంది అని చెప్పి వైజయంతి మూవీస్ అని నామకరణం చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ వైజయంతి మూవీస్ ఎంతో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతుంది. నిన్న మేము తీసిన కలికి సినిమా కూడా అలాగే విజయం సాధించింది. ఆయన యొక్క దివ్య మోహన రూపం నన్ను సినిమా వైపు నడిపించింది. సినిమా అంటే పిచ్చి పట్టేడు చేసింది, సినిమా రంగంలోకి ప్రవేశించేటట్టు చేసింది. సినిమా రంగంలో సహాయ దర్శకుడుగా, కో డైరెక్టర్గా, డైరెక్టర్గా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబిటర్గా, కథకుడుగా ఎన్నో పదవులను అలంకరింపజేసేటట్టు చేసింది. అందులో విజయాలని, అఖండ విజయాలను నమోదయ్యేటట్టుగా చేసింది. ఇన్ని పదవుల్ని, ఇన్ని స్థాయిల్ని నేను పొందగలిగినా నేను మొదట పొందిన స్థాయి ఏదైతే ఉందో అదే ఈ వైవిఎస్ చౌదరి నందమూరి వీరాభిమాని అని అనిపించుకోవడంలోనే నాకు ఆనందం, కిక్కు, ఆ గర్వం, ఆ సంతోషం, ఆ గొప్పదనంగా ఫీల్ అవుతుంటాను. శ్రీమేధ బ్రాడీపేట క్యాంపస్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంస్థ డైరెక్టర్ అన్నా నందకిషోర్ శ్రీకృష్ణుని చిత్రపటానికి పూజలు చేసి ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా పందిరి మండపాలను ఏర్పాటు చేసుకునేవారు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయదలిచిన వారు ప్రైవేట్ స్థలమైతే స్థల యజమాని అనుమతి, ప్రభుత్వ స్థలమైతే మున్సిపాలిటీల అనుమతులు తీసుకోవాలన్నారు. అలాగే ఫైర్, విద్యుత్ శాఖల అనుమతి పొందాలన్నారు. శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా ప్రజలందరూ పండుగను జరుపుకోవాలని సూచించారు. ఇక ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.